తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో బాణసంచి విక్రయాల దుకాణాల వద్దకు ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. దీపావళి రోజు సాయంత్రం లక్ష్మణ్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఒక దుకాణం వద్ద సామాను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో షాపు యజమాని డబ్బులు ఇవ్వాలని పట్టుబట్టడంతో కానిస్టేబుల్ బూత్ పురాణం మొదలుపెట్టి షాప్లో ఉన్న వారందరిపై దుర్భాషలాడుతూ దుకాణ ప్రాంగణంలో బెంచీలు తన్నివేసి వీరంగం సృష్టించాడు. దీంతో పోలీస్ ప్రవర్తించిన తీరు పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈ సమయంలో కానిస్టేబుల్ మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. షాప్ యజమాని మాట్లాడుతూ 6,000 రూపాయలు సామాను ఉచితంగా తీసుకోవడానికి వీలు లేదని చెప్పడంతోనే కానిస్టేబుల్ లక్ష్మణ్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి తెగబడి షాప్ ప్రాంగణంలో గల బెంచీలు తన్నివేసి జులుం చేశాడని, అంతేకాకుండా దుకాణాన్ని మూసివేయాలంటూ హెచ్చరించాడు అని వాపోయాడు. అందరి దుకాణాలు తెరిచి ఉన్నప్పటికీ మా దుకాణాన్ని మూసివేయాలని అనడం, మాపై దుర్భాషలాడటం ఎంతవరకు న్యాయమని కానిస్టేబుల్ లక్ష్మణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోయారు. సంపాదన